హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ కొద్ది రోజుల్లో ఏమన్నా ఎన్నికలు రాబోతున్నాయా అనేటువంటి డౌట్ చాలామందికి రేజ్ అవుతుంది. కారణం పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడటం కావచ్చు, టీడీపీ వాళ్ళు వారి యొక్క ప్రచారాన్ని వేగవంతం చేయటం కావచ్చు, వైసీపీ వారు వచ్చేసి టీడీపీకి పోటా పోటీగా సభలు సమావేశాలు స్టేట్మెంట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అండ్ ఈరోజు వచ్చేసి బీజేపీ వాళ్ళు సంబంధించి ఏకంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి మాట్లాడే విషయంలో కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉన్నట్టయితే ఏ క్షణమైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అన్నట్టుగా కూడా కాదు, అరే ఎన్నికలు జరగబోతున్నాయి కదా అయ్యా అన్న వేళ కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక పొత్తుల విషయానికి వద్దాం. మనం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, నాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. నెంబర్ వన్, జనసేన బీజేపీ కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళటం. నెంబర్ టూ, జనసేన టీడీపీ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళటం. నెంబర్ త్రీ, జనసేన ఒకటే ఇండిపెండెంట్ మీన్ ఒంటరిగా పోటీకి దిగటం. ఇవి మా ముందున్న ఆప్షన్. అయితే ఆ తర్వాత చాలామంది ఏమన్నారు, నాలుగో ఆప్షన్ ఉంది, అదేంటి, బీజేపీని పక్కన పెట్టి టీడీపీ అండ్ జనసేన కలిసి వెళ్ళినకు వెళ్ళినట్టయితే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిందని చెప్పేసి మరికొంతమంది విశ్లేషణలు చెప్తూ ఉన్నారు. ఈ వేలో పదే పదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని చెప్పినా, మీరు ఎంతమంది కలిసి వచ్చినా మేము సింగిల్గానే వచ్చి మేమే మరలా గెలుస్తాము, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తామని చెప్పినా సరే, ఎక్కడో ఒకంత ఓటమి భయం వారిలో ఉంది అన్నది ఈ మధ్యకాలంలో వాళ్ళు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ బస్సు యాత్ర సందర్భంగా వారు ఎక్కడైతే సభలు పెడుతున్న సందర్భంలో చూస్తే చాలా ఛానల్స్లో కూడా ఖాళీ కుర్చీలనే చూపించడం మనం చూసాం. ఇక ఇంటింటికి వైఎస్ఆర్సీపీ అని ఫస్ట్ ఏదో అనుకున్నట్టున్నారు వాళ్ళు, ఆ తర్వాత ఇంటింటికి మన ప్రభుత్వం మా ప్రభుత్వం అనేది చెప్పేసి ఇంటింటికి ప్రభుత్వం అనే వేళ వాళ్ళు వెళ్తే ఉంటే ప్రజల దగ్గర నుంచి సమస్యలే వారికి ఎదురొస్తూ ఉన్నాయి. ఈ వేళ వారికి అర్థమైపోయింది, సంక్షేమ పథకాలు మనల్ని గెలిపించవు, మనల్ని గెలిపించేది డెవలప్మెంటు. ఆ వేలోనే ఎంత వీలైతే అంత త్వరగా రోడ్లు కంప్లీట్ చేద్దాం, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేద్దాం, అండ్ ప్రజలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేద్దాం అన్న వేళ వారు ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అప్పులు తీసుకురావడానికి ఇప్పటికే పరిమితులు దాటిపోయని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు అంటూ ఉన్నారు, కేంద్రం వచ్చేటప్పటికేమో 1.25 లక్ష కొర్రీలు పెడుతూ ఉన్నారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నట్టయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ కొంచెం అప్పు ముట్టే విధిలో వచ్చేసి కొంచెం బెటర్గానే ఉంది. సో ఆ వేళ డబ్బులు కనుక వారికి ఏదో ఒకరికి అడ్జస్ట్ కనుక అయినట్టయితే ఆ డబ్బులతో త్వరగానే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి, ఎస్ మేము సంక్షేమ పథకాలు అన్నామా నవరత్నాల్లో, ఇదిగో చూడండి బ్రహ్మాండంగా బంధించామా, ఇక మీరు చెప్తున్న డెవలప్మెంట్ ఉంది, చూడండి రోడ్లు వేసాం, చూడండి అన్నీ కూడా డెవలప్ చేసాం, ఇక మమ్మల్ని గెలిపించక ప్రజల ఊరు గెలిపిస్తారన్న వేళ వైఎస్ఆర్సీపీలు కనుక ఉన్నట్టయితే అప్పుడు అసలు చూసినటువంటి టఫ్ ఫైట్ అన్నది వచ్చింది. బట్ మరి ఆ వేళ వైఎస్ఆర్సీపీలు ఉంటారా లేదా అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక ఇప్పుడు జనసేన విషయానికి వద్దాం. టీడీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే, జనసేన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, 6, 7, 8 బిలో 10 రైట్? ఈ వేళ జనసేన బీజేపీకి వెళ్తే బిలో 10, సరే బీజేపీని పక్కన పెడదాం, జనసేనకు వచ్చేసేంత అరౌండ్ 8% సమయంతో. ఈ వేళ టీడీపీకి సంబంధించి ఎంత, అరౌండ్ 40. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయాలా, లేదన్నప్పుడు 7-8% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జనసేన ఓట్ సీఎం పీఠం త్యాగం చేయాలన్నప్పుడు, ఇక్కడ జనసేన వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు, 2014 కంటెస్ట్ కూడా చేయకుండా మీకే సపోర్ట్ ఇచ్చాం, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో సాధించడని అనుకున్నారు. కానీ 2019 ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. కారణం ఏంటి, ఆయన ఏ నమ్మకం మీద అయితే ఎన్నుకున్నారో, ఇదిగో చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్ అని ప్రజలు అనుకుని గెలిపిస్తే అక్కడ ఏముంది డెవలప్మెంటు, ఏం కనపడలేదే, రాజధాని కంప్లీట్ కాలేదే. సరే జగన్మోహన్ రెడ్డి చెప్తుండగా రాజధానికి సంబంధించి ఇంకా 20 సంవత్సరాలు టైం పట్టింది మొత్తం కంప్లీట్ చేయాలంటే, మీరు అమరావతి సంబంధించి ప్లాట్లు డెవలప్ చేయాలి త్వరగా ఇవ్వాలని అంటున్నారు, ఏంటిది అని చెప్పి కోర్టుకెళ్ళాడు కదా, మరి ఆ వేళ టీడీపీ కూడా టైం ఎక్కువ పెట్టింది కదా, సో ఆ వేళ నాకు కంప్లీట్ చేయలేదని అనుకున్నట్టయితే మరి మిగతా విషయాల పరంగా ఏంటి, ఏదైతే ఎన్నికలకు ముందు ఆడవారికి పసుపు కుంకుమని కావచ్చు, మగవారికి నిరుద్యోగ భృతి అని కావచ్చు, అండ్ దానికన్నా కొద్ది నెలల ముందు అన్నా క్యాంటీన్ అని కావచ్చు, ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ముందు 3.5-4 సంవత్సరాలు ఒకవేళ పాలించి చివరి సంవత్సరంలో హడావుడి చేస్తున్నారు,
సో ఇదంతా ప్రజలు గమనించున్నారు. కాబట్టి మరలా మీకు అవకాశం అంటే వాళ్ళు నమ్మరు. కాబట్టి ఈసారి అవకాశం మాకు ఇవ్వండి, అంటే జనసేన వాళ్ళకి ఇవ్వండి. సామాజిక వర్గాల పరంగా కూడా చెప్తూ ఉన్నారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం చెప్తూ ఉన్నాడు. సామాజిక వర్గాల పరంగా కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే ఆయా సామాజిక వర్గాలు వాళ్ళ నాయకులకే ఓట్లు వేస్తున్నాయి, వాళ్ళ కులపోలకే ఓట్లు వేస్తున్నాయి. ఈవేళ జనసేన కనుక కాపు సామాజిక వర్గాలకు ఓట్లు కనుక వేసినట్టయితే మనకు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వెళ్ళి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈవేళ అందరినీ ఒక అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్దాం, కానీ గెలవాలన్నా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా మిగతా వారిలాగా మనం కూడా ముఖ్యమంత్రి అవ్వాలి అన్నా ఖచ్చితంగా అంతా కలిసి రావాలని వెళ్ళి ఆయన హింట్ ఇచ్చేశాడు. సో ఆ వేళ ఆయన హింట్ ఇస్తాం అన్నది ఏంటి, దేనికి గుర్తు అంటే మా ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు, కానీ రానున్న రోజుల్లో భారీగా పెరిగిద్ది అండ్ గతంలో త్యాగాలు చేస్తూ వచ్చాం, బట్ ఈసారి త్యాగాలు చేయడం మేము సిద్ధంగా లేం. అండ్ అన్నింటికి మించి ఈసారి మేము కనుక కంటెస్ట్ చేస్తే మేము మా ఓట్ షేర్ బాగా పెంచుకుంటాం, అండ్ అవతల మీ ఓట్ షేర్ మీకు ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి పెట్టపూర పెట్టపూర పిల్లి దిచ్చింది అన్నట్టుగా జనసేన వైఎస్ఆర్సీపీలు కనుక మరలా గెలిస్తే ఇక రాష్ట్ర పరిస్థితి ఇంకా అంతే సంగతులు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయకూడదని చెప్పేసి నేను మొదటి నుంచి పట్టుబడుతున్నాను. కాబట్టి మొదటి నుంచి పొత్తుల విషయంలో నేనే క్లారిటీగా ఉన్నాను. కాబట్టి త్యాగాలకి మీరు సిద్ధం కండి అన్న వేళ జనసేన నుంచి వినిపిస్తాను. దీనిని కొంతమంది అత్యాస అంటున్నారు, లేదు ఇది అత్యాస కాదయ్యా ఇది ధర్మమైన అని చెప్పేసి జనసేన వాళ్ళు అంటున్నారు. ఇక జనసేన వాళ్ళు ఇంకో విషయం కూడా ముందు పెట్టారు, ముందు సీఎం అయితే వాళ్ళు కంటిన్యూ అవడానికే చూస్తారు, అలా కాకుండా తర్వాత సీఎం కనుక మీకు ఇస్తాను అన్నట్టయితే మా ధర్మం ప్రకారం మేము తప్పుకుంటాను వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాలు మనం గెలుస్తాం పొత్తు పెట్టుకుందాం, ముందు 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడని వెళ్ళి అదొక ప్రపోజల్ తీసుకొచ్చారు. తర్వాత బీజేపీ వాళ్ళు సైతం ఓపెనింగ్ ఏమంటున్నారు, మరి వాళ్ళకి ఓట్లు ఎన్ని పడతాయో డిపాజిట్లు ఎన్ని వస్తాయి ఏంటో తెలియదు, ఏది ఒంటరిగా పోటీ చేస్తే జనసేనతో పోటీ కలిసి వెళ్తే మాత్రం కొంత ఓట్లు పడచ్చు, కానీ సీట్లు అయితే తక్కువే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి సంబంధించేసి 2014 నుంచి 2019 మధ్య చేసింది ఎంత, ప్రత్యేక హోదా ఏం చేస్తున్నారు, అండ్ కేంద్రం నుంచి నిధులు రావాల్సింది వచ్చేసి ఎంత, మన అమరావతి విషయంలో ఏం చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏం చేశారు, ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో బీజేపీది ఇచ్చేసిన చెప్పడానికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాలకి వాటాగా ఇచ్చే నిధులు ఉన్నాయో అవి తప్ప వేరే కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఒంటరికి వెళ్ళని పరిస్థితి, ఏదైతే టీడీపీతో జనసేనతో కలిపి వెళ్ళాలి లేదన్నప్పుడు జనసేనతో కలిపి వెళ్ళాలి. ఈవేళ ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే బాబాయ్ మనం ఇటు అధికారంలోకి రాలేము కానీ పొత్తు విషయంలో మాత్రం మంచి స్ట్రాటజీ ఉండాలని చెప్పేసి ఏమనుకున్నారు వాళ్ళు, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళేటట్టయితే సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే, జనసేన బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ వాళ్ళు హింట్ ఇస్తూ ఉన్నారు. ఈవేళ మొత్తంగా అర్థం కావాల్సింది ఏంటయ్యా అన్నప్పుడు, వీళ్ళు ఏమాత్రం తొందరపడ్డా, ఏమాత్రం ముందు చూపు లేకుండా వ్యవహరించినా, ఏమాత్రం అధికారమే పరమావధి అన్న వేళ కనుక ఉన్నట్టయితే దానిని వైఎస్ఆర్సీపీలు హైలైట్ చేసి మరలా వాళ్ళు క్రియేట్ కొట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు భయపడ్డట్టుగానే వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వస్తే మాత్రం ఇక వీళ్ళ పని అంతే సంగతులు. కాబట్టి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఉన్నటువంటి సమీకరణల దృష్ట్యా ఎవరికి ఎన్ని సీట్లు అండ్ కలిసి పోటీ చేయాలా లేదన్నప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాలా ఏంటి అప్పుడు మాట్లాడుకుంటే బాగుంది. ఇప్పటి నుంచే పొత్తులు అన్నది అనవసరం. ఇప్పుడు వాళ్ళు ఏం డిస్కస్ చేయాలి, రాష్ట్రానికి ఏం ఇస్తామని ఏం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీలు అధికారానికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే రాష్ట్రం అసలు ఇప్పుడున్న సమస్యలు ఏంటి, వీటికి పరిష్కార మార్గాలు ఏంటి, వీటి మీద విపక్షాలన్నీ కూడా ఉమ్మడి కనుక పోరాటం కనుక చేసినట్టయితే అప్పుడు ప్రజల కాన్స్టిట్యూషన్ అంతా కూడా అధికార పార్టీ సైడ్ నుంచి ఈ విపక్షాల సైడ్ టర్న్ అయిపోయింది. ఇక అప్పుడు కనుక పొత్తు కనుక పెట్టుకున్నట్టయితే అప్పుడు ప్రజలకు సంబంధించేసి ఎస్ వీళ్ళకే మనం ఓటేయాలనే ఫీలింగ్ అనేది వచ్చింది, అప్పుడు బ్రహ్మాండ మెజారిటీగా గెలుస్తారు. అలా కాకుండా ఇప్పటి నుంచే పదవులని అధికారమని పొత్తులని కనుక మాట్లాడుకుంటూ ఉన్నట్టయితే చేజే ద్వారా వీళ్ళ వేలతో వీళ్ళ కన్నే పొడుచున్నట్టుగా ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.